గొడ్డల్రాయుడు. ఊదేవా ఆర్పేవా? ఊది ఆర్పానన్న. నేను బ్రతుకున్నంత కాలం మీది నేనే అంటించాలన్నా. బాడీనా బీడీనా? బాడీ. ఆ బీడీ అన్నా. తెలుగు సానేసుకుని తిరగకపోతే హాయిగా పెళ్లి చేసుకోవచ్చు కదన్నా. అప్పుడు గొడ్డలు పడేసి బిడ్డలు భుజాలేసుకొని తిరగాల్సి వస్తుందిరా. అప్పుడు గొడ్డలు రాయుడు బిడ్డలు రాయుడు అవుతాడు. ఈ గొడ్డలి రాయుడు నూరు తల నరికి నూరు తలకాయల పండుగ చేసుకునే వరకు గొడ్డలు దించడు బిడ్డని పెంచడు. దండం పెడతావా? దండం పెడతావా? నేను పెట్టింది దండమే కదన్నా. అదేరా నువ్వు చేసిన తప్పు? ఎంత ధైర్యం రా నీకు, నాకే దండం పెడతావా? అంటే నువ్వు నాకు దండం పెడితే నేను నీకు తిరిగి దండం పెట్టాలనగా? దీన్నేమంటారా? గొడ్డలే. దీన్నేమంటారా? అంటే నేను గొడ్డలు రాయడని పిలిపించుకుంటే నువ్వు కర్ర రాయడని పిలిపించుకోవాలనేగా? ఇదేంట్రా చక్క? అది కూడా నాకు తెలియదు అనుకున్నావా? అడిగా అడిగితే చెప్తావా? ఈ చొక్క ఎక్కడ కొన్నావురా? అనంతపురంలో. ఈ చొక్క కూడా అనంతపురంలో కొన్నది అన్నా? ఇయ్యరా. బంగారమా? బంగారం అన్నా. నీది కూడా బంగారమే అన్నా. ఈ పంచి ఎక్కడ కొన్నావురా? కడపలో. అన్నా నీది కూడా కడపలో కొన్నది అన్నా? మీరు కడపలో కొంటే నేను కొనకూడదా? ఏంట్రా వాగుతున్నావు? కడపలోకి వెళ్ళి గడప గడపలో అడగరా. ఈ గొడ్డల రాయుడు గురించి కథలు కథలు బుర్ర కథల కింద చెప్తారు. అర్థమైందా? ఇది కొనలేదు. కొనలేదా? అది కూడా తీసేయ్. వందనాలు వరన్న నీకు వందనాలు. రాములయ్య మనిషి కనపడ్డా నరకలేదంటన్నా. నిన్నేవారం? సోమవారం నా పుట్టినరోజురా. ఐదు వాళ్ళు అన్నా. ఈ రోజు మంగళవారం, ఆంజనేయ స్వామి పుట్టినరోజు. చంపితే గత్తో చంపాలి గాని గొడ్డలతో నరకూడదురా. పోనీ బుధవారం చంపన్నా. బుధవారం నా గొడ్డలి పుట్టినరోజు, గురువారం అది నా చేతికి వచ్చిన రోజు. శుక్రవారం నేను ఎవరిని చంపరాదు నీకు తెలుసుగా. పోనీ శనివారం నరకన్నా. శనివారం? రే శనివారం నాడు ఎవరిని చంపినా గొడ్డలికి శని పట్టుకుంటుందిరా. అయితే ఆదివారం చెప్పన్నా. ఆదివారం సెలవు రోజు, నా గొడ్డలి పనిచేయదురా. మీ ఎదురుగా రాములయ్య మడిసి అవమానం. రేయ్ రేయ్ నారప్ప, ఏంట్రా? అందరూ పూలు తలలో పెట్టుకుంటారు, చెవులో పెట్టుకుంటారు, నువ్వేంట్రా చెప్పులకు పెట్టావు? పూలు చెప్పులకు పెట్టాలన్నా, చెప్పు తీసి కొట్టాలన్నా మా అన్న గొడ్డలు రాయడే చేయాలి. రేయ్, నేను కాళ్ళకు చెప్పులేసుకున్నానని నువ్వు కాళ్ళకు చెప్పులేసుకుంటావా? చెప్పులు కాళ్ళకు తొడుక్కోపోతే చేతులు తొడుక్కుంటారా గొడ్డలు రాయడం? గలాటే ఉంది దీంట్లో. నువ్వు కుడి చేత్తో తింటే నేను ఎడం చేత్తో తింటానా? తినాలరా పిచ్చికారి, లేకపోతే రాయుడికి నీకు తేడా ఏముంటది? నేను తిన్నా. రేయ్, ఆ దోసకాయ లాగానే నీ పిచ్చికారి కూడా రెండు చెక్కలు అవుద్ది. చెప్పులు ఇప్పరా? నేను ఇప్పను. ఇప్పు. చెప్పులకే అందం వచ్చిందిరా. రే ఓ కథ చెప్పరా. కథ చెప్పు. నీలాగే గొడ్డలు భుజాన్ని వేసుకుని తిరిగేవాడన్న పరశురాముడు వాళ్ళ వైన పిలిచి అమ్మతల నరకరా అంటే కసక్కు నరికిండు. నువ్వున్నవు ఎందుకన్నా? నరకమంటానికి మా నాన్న లేడు, నరకటానికి మా అమ్మ లేదు, నాకున్నది నువ్వు ఒక్కడవేరా. వీడు నా మనిషిరా? నేను రాములయ్య మనిషిని రా. శభాసురా నారప్ప, ఈ నాలుగు మాగాడిది అనిపించావు. రే పిచ్చికారి, నీకు ఆ గొడవలు ఎందుకురా? దాసకాయలు నరకడానికి. రే ఆడికి నీకు తేడా ఉండదు కదా. నువ్వు ఆ సొక్కైడు సై, నువ్వు ఆ గలుస్తీ సై, నువ్వు పంచిపోయి ఇప్పు. మహానుభావుడు రా పట్నాయక్, కదిలే దేవుడు. ఇదే స్పీడ్ లో ఆరు నెలలు వ్యాపారం చేసామనుకో, హ్యాపీగా దుబాయ్ వెళ్ళిపోవచ్చు. నమస్కారం పట్నాయక్ గారు, మీకు అనుకుంటున్నావు మీకు వందలండి బాబు. రాత్రి పన్నెండు రాలేకపోయాను. వ్యాపారం ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. నమస్కారం అండి. మంచినీళ్ళు ఏమైనా వచ్చుకుంటారా? వద్దమ్మా, ముందు వ్యాపారం గురించి మాట్లాడుకుందాం. కలెక్షన్ ఎంత? 3,500. అబ్బా సాయిరామ్.
జగల ప్రభువులు దాన కర్ణుడు మాధవయ్య గారు రామ జగల ప్రభువులు దాన కర్ణులు మాధవయ్య గారు రామ పండంటి కొడుకుడు కోడళ్ళు పచ్చని రోగిళ్ళు రామ 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 జయ రాము 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 శ్రీ రామో రామ కొంగు తాచిన కోటి సంపదలు గుమ్మరించుతారే రామ కొంగు తాచిన కోటి సంపదలు గుమ్మరించుతారో రామ అమ్మ సీత కొంచెం కాఫీ కావాలమ్మా అలాగే మీకు పాలు తాతగారి కాఫీ అన్ని పంపిస్తాను తొందర కానీ అవతల చాలా పనులున్నాయి ఇదిగో పంచదార లేని కాఫీ మామయ్య గారికి పంచదార కలిపిన కాఫీ బావగారికి మార్చివ్వకు ఏంటా వయ్యారం వెళ్ళు పంచదార లేని కాఫీ పంచదార లేని కాఫీ పంచదార ఉన్న కాఫీ చిన్నమ్మ గారు తెస్తారులే కాఫీయా కషాయమా పంచదార లేదు అయ్యో గ్లాసులు మారిపోయాయండి నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదే పండగ కూడా తిట్టకండమ్మ గారు నాకు సెట కోపం వస్తుంది నిన్ను ఎప్పుడు తిట్టనిచ్చినారని ఎప్పుడు పని పిల్ల అసోడి ఇచ్చినారని అబ్బాబ్బా గొడవ పడబాకండి ఇప్పుడు సర్దుకుంటానులే అమ్మ సీత వస్తున్నా మావయ్య చూస్తారుగా ముందు పాలు తీసుకోండి వెండి విగ్రహాల అవునక్కయ్యా నేను మీ నాయన కడుపును పుట్టినా బాగుండేదమ్మా ఏది అడిగితే అది చిటికలో పంపిస్తాడు ఇవి మా నాన్న పంపినవి కాదు మామయ్య గారిచ్చిన డబ్బుతో కొన్నాను ఎంతైందేమిటి 9000 9000 ఏ క్యాలెండర్ లో దేవుణ్ణి మొక్కితే వరాలు ఇవ్వడా ఏంది ఎందుకు ఇంత డబ్బులు పోసుకుంటాం పండక్కి 2000 పోసి పట్టు చెరు కొన్నావు ఆ మాట నిన్ను ఎవరు అడగలేదు కదా ఎందుకు బయటపడిపోతావు దాని ఉద్దేశం అది కాదులే నాయన ఆ డబ్బుతో బుజ్జికి గొలుసు చేస్తే బాగుండేది అని పంటలు బాగా పండితే బుజ్జికి గొలుసు ఏం కరమరా మీ ఆవిడకి వడ్డానమే చేయించవచ్చు ఇంతకీ రామలయ్యాడమ్మా ముద్దుకృష్ణ తీసుకురావడానికి స్టేషన్కి వెళ్ళారు మావయ్య వాడినడుగుతుంటే నువ్వు సమాధానం చెబుతా ఇందిరా ఎవరు చెబితే ఏంటి నిజమే నమస్కారం అండయ్యా ఏమయ్యా దూడ పిలకలో బాగుండావా పిచ్చికారి గాని నాకేమండయ్యా బాగానే ఉన్నాను మా పోతురాయుడు ఎలా ఉన్నాడు ఆరికేమండి బ్రహ్మాండంగా ఉన్నారు అయ్యా ఈ సంక్రాంతి పండక్కి తమరిని సకుటుంబ సపరివార సమేతంగా వారింటికి విచ్చేసి వారిచ్చే అతిథి మర్యాదలు స్వీకరించాల్సిందిగా తమరి ప్రాణ స్నేహితుడు పోతురాయుడు గారు ఆహ్వానిస్తూ నన్ను పంపించారండి మా పోతురాయుడు పిలవటం మేము రాకపోవడమా అదేంటి నాయన పండక్కి మీ అందరితో ఆనందంగా గడపాలని నేనొస్తే ముదుకృష్ణ పోతురాయుడు మామ నాన్న మాటకి ఎంత విలువిస్తాడు మామ మాటకి నాన్న అంతే విలువిస్తాడు మనం వెళ్ళి తీరాలి చూడు చంద్ర కవులందరూ మగాళ్ళే అయినా వాళ్ళు ఎందుకో మగాళ్ళ అందాలని గుర్తించలేకపోతున్నారు